డాక్టర్ గారు, నా వయసు 19 సంవత్సరాలు. సంవత్సరం క్రితం టైఫాయిడ్ జ్వరం వచ్చి హెయిర్ లాస్ అయింది. జుట్టు చాలా పలుచగా అయింది. ఇప్పుడు నా జుట్టు పెరిగే అవకాశం ఉందా? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. అమ్మ 19 సంవత్సరాలు టైఫాయిడ్ తర్వాత చాలామందికి, ఎందుకంటే టైఫాయిడ్ మనకి రావడం వల్ల యాంటీబయాటిక్స్ వాడతాం అన్నమాట. ఆ యాంటీబయాటిక్స్లో చాలామందిలో మనకి హెయిర్ ఫాల్ అనేది కామన్గా మనం చూస్తుంటాం అన్నమాట. సో దీనికోసం మీరు ఏమీ కంగారు పడవలసిన లేదమ్మా. తగ్గిన తర్వాత డెఫినెట్గా హెల్దీ ఆహారం తీసుకుని సరైన సప్లిమెంట్స్ వాడితే కనుక 100% మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. అలాగే మీ హెయిర్ రీగెయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీ ఏజ్ 19 ఇయర్సే కాబట్టి. సో దీనిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అమ్మ. అంటే ఏంటంటే చక్కటి ప్రోటీన్ సమపాళ్ళల్లో ప్రోటీన్ ఉన్న ఆహారము, అలాగే ఫైబరు, మినరల్స్, వైటమిన్స్, మినరల్స్, అలాగే యాంటీఆక్సిడెంట్స్, అన్ని సమపాళ్ళ జింక్, ఫోలిక్ యాసిడ్, B12, వైటమిన్ B12, B6, ఇవన్నీ సమపాళ్ళల్లో మనకి తగినంతగా ఉండే ఆహారము మనకి మన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, అలాగే దాంతోపాటు రోజు ఒక గుప్పిడి నట్స్, అంటే ఆల్మండ్స్ కానీ వాల్నట్స్, ఈ రెండు కలిపి ఒక గుప్పిడి నట్స్ రోజును, వీటితో కూడా తగ్గకుంటే కనుక అప్పుడు ఫోలిక్ యాసిడ్ కానీ జింక్ కానీ లేదంటే ఈ బయోటిన్ కానీ ఉన్న సప్లిమెంట్స్ కనుక ఇస్తే కనుక డెఫినెట్గా మీకు హెయిర్ ఫాల్ అనేది తప్పకుండా తగ్గిపోతుంది, మీ హెయిర్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కసారి మీ హిమోగ్లోబిన్, థైరాయిడ్స్ కూడా చెక్ చేయించుకోండి అమ్మ. ఐరన్ కూడా చెక్ చేయించుకుంటే అన్నీ కనుక మనం ఈ సప్లిమెంట్స్ అన్నీ ఇచ్చుకుంటే ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి కనుక మన ఆహారంలో మనం తీసుకోవాల్సిన సమపాళ్ళలో అన్నీ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందమ్మా.